వెల్కమ్ టు ద టాకింగ్ పాయింట్ విత్ మీ స్వప్న. భారతీయ సైన్యం ఒక అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. 70 అడుగుల ఎత్తులో 2 కొండల మధ్య నది మీద వంతెన వేయాల్సి వచ్చింది. సాహసం చేద్దాం పద అనుకుంటూ సైనిక జవాన్లు రంగంలోకి దిగిపోయారు. 72 గంటల పాటు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1500 మంది టూరిస్టులను బయటికి తీసుకొచ్చారు దీని ద్వారా. ఇంకా చెప్పాలంటే ఒక జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో బ్రతుకు మీద ఆశ కల్పించారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగిందో ఒకసారి వివరంగా చూద్దాం. ఉత్తర సిక్కింలో కొంతకాలంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇదంతా కొండ ప్రాంతం కావడంతో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. భారీ వర్షాలకు అక్కడ నదుల్లో వరదలు వచ్చేసి పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో మంగాంగ్ జిల్లా ప్రజలకు మెయిన్ భూభాగంతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. అక్కడ తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పి ప్రజలకు ఆహారం మందులు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి అధికార యంత్రాంగం తెలియజేసింది. మరోవైపు విహారయాత్రకు వెళ్లిన 1500 మందికి పైగా టూరిస్టులు అక్కడ చిక్కుకుని పోయారు. కళ్ల ముందే కొంతమంది వరదల్లో కొట్టుకుపోవడంతో టూరిస్టులలో విపరీతమైన ఆందోళన పెరిగిపోయింది. ఢిల్లీ, కోల్కతా వంటి ప్రాంతాల్లోని కుటుంబ సభ్యులకి ఇక్కడ పరిస్థితి తెలియజేయడంతో అందరిలోనూ తీవ్రమైన వరి అండ్ యాంగ్జైటీ. చర్యల కోసం భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మంగాంగ్ జిల్లా కొండల మధ్య ఉంటుంది. అక్కడకు వెళ్లాలన్నా ఆ కొండలు దాటుకుంటూ వెళ్ళడానికి చాలా కష్టమైన పరిస్థితి నెలకొంది. దీంతో దానికి ఎదురుగా ఉన్న కొండ నుంచి ఒక బ్రిడ్జ్ వేస్తే వేగంగా ఆహారం మందులు సరఫరా చేయొచ్చని చెప్పి సైనిక అధికారులు అంచనా వేశారు. కానీ ఒక కొండ నుంచి ఇంకో కొండకు వంతెన అంటే మాటలు కాదు కదా. ఈ 2 కొండల మధ్య నెలకొన్న నదికి వరదలు పోటెత్తడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది కూడా. పొరపాటున నదిలో పడితే ఇంకా శవం కూడా దొరికే పరిస్థితి కనిపించదు. అయినప్పటికీ భారతీయ సైన్యంలోని త్రిశక్తి కోర్ టీం ఈ బాధ్యతను భుజాన వేసుకుంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్కి చెందిన ఇంజనీర్లు అలాగే ఈ టీంకు తోడై చాలామంది సహకరించారు. ప్రాణాలకు తెగించి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. 2 కొండల మధ్య తీగల వంతెన నిర్మించేందుకు అప్పటికప్పుడు పనులు మొదలుపెట్టేశారు. తీగల వంతెన అంటే మధ్యలో ఎక్కడా స్తంభాలు కూడా వేయరు, నేరుగా 2 కొండల మధ్య వంతెన తయారైపోతుంది. ఒకవైపు పొంగి పొర్లుతున్న నది, మరోవైపు భీకరంగా కురుస్తున్న వర్షాలు, విరిగి పడుతున్న కొండ చర్యలు. జస్ట్ ఇమాజిన్ దట్ సైట్. బోరున వర్షంలో తడుస్తూనే సైనిక సోదరులు పని పూర్తి చేశారు. 3 రోజుల పాటు నిద్రాహారాలు మానేసి వంతెన నిర్మించడంలో మునిగిపోయారు. చివరకు డెట్టకోట దగ్గర తీగల వంతెనను అందుబాటులోకి తెచ్చేశారు. దీంతో డిక్చు సంకలంగ్ మధ్య రోడ్డు నిర్మాణం అందుబాటులోకి వచ్చేసింది. సో చకచక ఆహారం మందులు ఉత్తర సిక్కిం ప్రాంతంలోకి తరలి వెళ్లడం మొదలయ్యాయన్నమాట. వరద పీడిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ఊపందుకున్నాయి. మొత్తం టూరిస్టులను బయటికి తీసుకుని వచ్చేశారు. మంగం జిల్లా ప్రజలకు భరోసా కల్పిస్తూ సైనిక సోదరులు స్థానిక అధికారులతో కలిసి పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టారు. అంతటి కష్టాన్ని సునాయాసం చేసి బోరున వర్షంలో తమ కోసం శ్రమిస్తున్న వాళ్ళందరినీ చూసిన సిక్కిం ప్రజలకు దేవుడు ఎక్కడో లేడు, మన సైనికుల రూపంలోనే ఉన్నారు అన్న సంగతి అర్థమైంది. చాలా బాగుంది కదా. సో సైనిక సోదరులందరికీ కూడా సలాం చెప్తూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద టాకింగ్ పాయింట్.